ఈరోజు మనం అగ్గిపుల్లలను ఉపయోగించి ఈ అందమైన మెకానోస్ చేసుకోవచ్చు. దీని కొరకు అగ్గిపుల్లలు, సైకిల్ వాల్వ్ ట్యూబు అవసరం అవుతాయి. ముందుగా అగ్గిపుల్లలను తీసుకొని అగ్గిపుల్లల కొసలను ఈ విధంగా కొంచెం సన్నంగా చేయాలి. సైకిల్ షాప్లో చాలా సులువుగా దొరికే ఈ వాల్వ్ ట్యూబ్ని ఇలా 2 సెంటీమీటర్ల పొడుగులో మనం కట్ చేసుకోవాలి. ఈ వాల్వ్ ట్యూబ్ ద్వారా అగ్గిపుల్లలు చాలా సులువుగా ఇలా కనెక్ట్ చేయొచ్చు. వాల్వ్ ట్యూబ్ ద్వారా అగ్గిపుల్లలతో ఇలా ఎన్నో యాంగిల్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ 3 వాల్వ్ ట్యూబ్లు 3 అగ్గిపుల్లలు తీసుకొని ఇలా ఒక స్ట్రెయిట్ లైన్లో ఇలా కనెక్ట్ చేసి దాన్ని ఇలా కొసలను ఇలా కలిపితే మనకి ఇక్కడ ఒక త్రిభుజం అంటే ట్రయాంగిల్ వచ్చింది. అలాగే మనం ఎన్నో పాలిగాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్క్వేర్ చేయబడింది. ఇలా చేసుకున్న ఈ పాలిగాన్స్తోని మనం ఇలా ఎన్నో షేప్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెంటగన్ని తీసుకొని ఇలా పెద్ద ట్రయాంగిల్ కానీ లేక మీరు చూస్తున్నట్టు ఇలా తిప్పితే ఒక స్టార్ కూడా తయారవుతుంది. ఇక్కడ స్క్వేర్ కూడా ఇలా మనం వంచవచ్చు. కానీ ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ని వంచలేం. అందుకే ట్రయాంగిల్ని ఇంటి కప్పులకు వాడతారు. ఇక్కడ ఇలా ఒక జంక్షన్ని తీసుకొని మధ్యలో ఒక సూదితో మీరు చూస్తున్నట్టు ఇలా ఒక రంధ్రం చేసి అందులో మరో అగ్గిపుల్లను ఈ విధంగా కుచ్చి మనం ఒక టీ జంక్షన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక ట్రయాంగిల్ని తీసుకొని ప్రతి కోణంలోనూ ఈ విధంగా సూదితో ఒక రంధ్రం చేసి ప్రతి కోణం ఒక టీ జంక్షన్ కింద చేయాలి. ఇలా చేసి పైన కూడా మరో టీ జంక్షన్ మనం చేస్తే మనకి ఇలాగా టెట్రాహైడ్రన్ వస్తుంది. అందులో 4 గోళీలు పెడితే మనకు మీథేన్ స్ట్రక్చర్ కూడా వస్తుంది. ఇదే విధంగా 2 త్రికోణాలు యూజ్ చేసి మనం ఒక ప్రిజం చేసుకోవచ్చు ఈ టీ జంక్షన్ ద్వారా, లేక 2 స్క్వేర్లను ఉపయోగించి మనం ఇక్కడ క్యూబ్ చేసుకుందాం. అలాగే 4 జంక్షన్ చేసుకోవడానికి ముందుగా ఒక సూదికి ఒక వాల్వ్ ట్యూబ్ని ఈ విధంగా తొడిగి మరో వాల్వ్ ట్యూబ్ని గుచ్చి పైన ఉన్న వాల్వ్ ట్యూబ్ని కొంచెం ఇలా సాగదీసి ఇలా కింద ఉన్న వాల్వ్ ట్యూబ్ మీదకు ఇలా తొడగాలి. ఈ విధంగా మనకు 4 జాయింట్ తయారవుతుంది. ఈ 4 జాయింట్ ద్వారా మనం చాలా సులువుగా ఒక పిరమిడ్ని తయారు చేసుకోవచ్చు. ఒక క్యూబ్ మీద ఈ పిరమిడ్ పెడితే మనకి ఇలాగా ఇల్లు వస్తుంది. అలాగే ఒక ప్రిజం మీద మనం ఒక టెట్రాహైడ్రన్ను పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఆక్టాహైడ్రన్ చేసుకొని దాని చుట్టూరు 3 టెట్రాహైడ్రన్స్ పెట్టి పైన మరో టెట్రాహైడ్రన్ పెడితే ఆక్టా టెట్రా కాంప్లెక్స్ తయారవుతుంది. ఈసారి 6 జాయింట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా 4 జాయింట్ని తీసుకొని దానికి ఇలా మరో వాల్వ్ ట్యూబ్ను ఈ విధంగా తొడగాలి. కింద ఉన్న వాల్వ్ ట్యూబ్కు ఈ విధంగా ఒక చిన్ని అగ్గిపుల్ల ముక్కను ఇలా గుచ్చి అగ్గిపుల్ల ముక్క సహాయంతో ఇలా పైన ఉన్న వాల్వ్ ట్యూబ్ లోపలికి కింద ఉన్న వాల్వ్ ట్యూబ్ని ఈ విధంగా కొట్టాలి. మీరు చూస్తున్నట్టు ఈ విధంగా సెట్ చేస్తే మనకు 6 జాయింట్ వస్తుంది. ఈ 6 జాయింట్ని ఉపయోగించి ఇక్కడ ఒక ఐకోసాహెడ్రన్ తయారు చేసాం. అంటే 20 ట్రయాంగిల్స్ ఉంటాయి దీంట్లో.